మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్‌లకు అలర్ట్ వాట్సాప్ ప్లాట్ఫారంపై మరో కొత్త స్కామ్ వెలుగులోకి వచ్చింది వాట్సాప్లో చాలామంది స్కామర్లు యూజర్లను మోసగించి డబ్బులు కాజేసేందుకు అనేక మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే ఈ యాప్లో యూజర్లను చేరుకోవడం చాలా సులభం దాదాపు రెండు బిలియన్ల మంది నెలవారి యాక్టివ్ యూజర్లను కలిగిన వాట్సాప్ మళ్లీ స్కామర్లకు అడ్డాగా మారింది చాలామంది స్కామర్లు ప్లస్ ఎయిట్ ఫోర్ ప్లస్ సిక్స్ టూ ప్లస్ సిక్స్ జీరో వంటి అంతర్జాతీయ నెంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు ఇలాంటి వాట్సాప్ కాల్ నెంబర్లను ఎట్టి పరిస్థితి రాదని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు మలేషియా కెన్యా వియత్నాం ఇథియోపియా వంటి దేశాల నుంచి వాట్సాప్ యూజర్లు యాదృచ్ఛికంగా ఇలా వాట్సప్ కాల్ స్వీకరిస్తున్నారని నివేదిక తెలిపింది ఇలాంటి ఐఎస్టి కోర్లను సూచిస్తుంది ఈ కాల్స్ ఎందుకు వస్తున్నాయనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు కాల్ ఫ్రీక్వెన్సీ మీడియం నుంచి ఎక్కువగా ఉంటుంది చాలా మంది వాట్సాప్ యూజర్లకు రెండు నుంచి నాలుగు కాల్స్ వస్తున్నాయి ముఖ్యంగా కొత్త సిమ్ కొనుగోలు చేస్తున్న కొంతమందికి అంతర్జాతీయ నెంబర్ల నుంచి ఎక్కువ కాల్ వస్తున్నాయి దీనికి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకు ఇలాంటి ఫోన్ కాల్ వస్తే ఆ కాలర్ ను రిపోర్ట్ చేసి బ్లాక్ చేయాలి తెలియని కాలర్ మీ డేటా లేదా డబ్బును దొంగిలించడానికి ఏదైనా మాల్వేర్ ని ఇంజెక్ట్ చేయవచ్చు అందుకే ఇలాంటి ఫోన్ కాల్స్ మెసేజ్లు వచ్చినప్పుడు వాటికి ఆన్సర్ చేయొద్దు ఆయా లింకులపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయరాదు స్కామర్లు మీ అకౌంట్లో డబ్బులను దొంగిలించేందుకు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు వినియోగదారులు గుర్తు తెలియని కాలర్తో మాట్లాడరాదు ఇలా ఎవరైనా ఫోన్ కాల్ చేస్తే వెంటనే బ్లాక్ చేయాలి వాట్సాప్లో గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే అలాంటి వాట్సాప్ కాళ్లను రిపోర్ట్ చేసి బ్లాక్ చేయమని మిఠా యాజమాన్యంలోని సంస్థ వాట్సాప్ సూచిస్తుంది అనుమానాస్పద మెసేజ్ కాళ్లను నిరోధించడంతో పాటు నిషేధించాలి గుర్తు తెలియని అంతర్జాతీయ లేదా దేశీయ ఫోన్ నెంబర్ల నుంచి వాట్సాప్ కాళ్లకి ఆన్సర్ చేయరాదని వాట్సాప్ హెచ్చరిస్తోంది వాట్సాప్ యూజర్లను సురక్షితంగా ఉంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇతర అత్యాధునిక టెక్నాలజీపై స్థిరమైన పెట్టుబడి పెట్టామని పేర్కొంది ఐటీ నియమాలు రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం నెలవారి వినియోగదారు భద్రతా నివేదిక వినియోగదారు ఫిర్యాదుల వివరాలను కలిగి ఉంటుంది మెసేజింగ్ ప్లాట్ఫారంలో దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి వాట్సాప్ ద్వారా స్వీకరించిన రిపోర్ట్లపై వాట్సాప్ చర్యలు తీసుకుంటుంది మార్చి నెలలోనే ఫోర్ పాయింట్ సెవెన్ బిలియన్లకు పైగా అకౌంట్లను వాట్సాప్ నిషేధించింది